ప్రజాసత్వానికి సామాన్యులు బలి కావాలా అని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు 2 రోజులు గడిపించారు. మలేరియా డెంగీ వ్యాపిస్తుంటే అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నానని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దిశగా అధికారులకు 2 రోజులు గడిపించారు. వైద్య ఆరోగ్య శాఖ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. 2 రోజులు సమయం ఇస్తున్నా, పరిస్థితిని చక్కదిద్దితే సరే సరే, లేదంటే నేనే రంగంలోకి దిగుతా అని హెచ్చరించారు. మలేరియా డెంగీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో ప్రబలుతున్న విష జ్వరాలు, వైద్య శాఖ నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతూ ఆంధ్రజ్యోతి డెంగీ టెర్రర్ అలసత్వపు జబ్బు శీర్షికలతో సచిత్ర కథనాలను ప్రచురించింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల్లో ప్రబలుతున్న వ్యాధుల నివారణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం ఉందని, అవసరమైన సౌకర్యాలు సమకూర్చామని, అంటువ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల గురించి కూడా తెలుసని, అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవటమేంటని నిలదీశారు. గతేడాది వ్యాధులు ప్రబలిన ప్రాంతాలు, ఈ ఏడాది వచ్చిన ప్రాంతాలు బేరీజు వేసుకోకుండా వ్యాధులను ఎలా అంచనా వేస్తారు అని ప్రశ్నించారు. ప్రజలు మంచాన పడ్డానికి మూల కారణం గుర్తించండి. సోమవారం కల్లా పూర్తి వివరాలు సమర్పించాలి. అప్పటికి పరిస్థితి నియంత్రణలోకి రాకపోతే నేనే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాను. అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. గతేడాదితో పోల్చితే మలేరియా కేసులు కొంతవరకు తగ్గినా డెంగీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లోనూ అత్యధికంగా నమోదవుతున్నాయన్నారు. పరిస్థితి బాగాలేని చోట ఇంటింటికి వెళ్తున్నామని అధికారులు చెప్పారు. దీనిపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంటింటికి వెళ్తే పరిస్థితి అదుపులో ఉండేదని, ఇంకా నియంత్రణ చర్యలు చాలా చోట్ల సమర్థంగా లేవన్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇదొక అత్యవసర పరిస్థితిగా భావించాలని సూచించారు. సోమవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ లో పూర్తి వివరాలతో మరోసారి పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు. ఉపాధి పథకంలో